విజయవాడ నగరపాలక సంస్థలో 64 కార్పొరేషన్లో 49 కార్పొరేషన్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచి విజయం సాధించి ఇవాళ ఫ్యాన్ గాల్ స్పీడ్కి సైకిల్ పంచర్ అయ్యి ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అలా అయిపోయింది. అలాగే 13 జిల్లాల్లో కూడా కార్పొరేషన్లో కూడా చాలా వరకు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రపంచం చాలా బాగా గెలిచింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా ప్రచారానికి వెళ్ళకోకుండా మరి కింద శ్రేణి నుంచి పేద మధ్యతరగతి కార్యకర్తల నుంచి ఎంపీలు ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా అందరూ కూడా కష్టపడి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో మేయర్లు ఎవరైతే ఇస్తానని చెప్పన్నారో అదేవిధంగా మేయర్లు ఇచ్చేదాన్ని కూడా వాడు ప్రకటన చేయటం చాలా అర్హనీయం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయవాడ మేయర్ సీట్ని కైవసం చేసుకుంటాం. మరి నగరపాలక సంస్థపై జెండా ఎగరవేస్తాం అని ప్రగల్భాలు పలిపిన తెలుగుదేశం పార్టీ లీడర్లందరూ కూడా ఎక్కడ మాట్లాడే పరిస్థితులు లేరు. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ నగరపాలక సంస్థపై జెండా ఎగరేసేంత సినిమా లేదని గతంలోనే ఎన్నికల ముందే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం ముందు, ఫ్యాన్ గాలి ముందు ఎవరో కూడా ఆగే పరిస్థితులు లేరు. ఫ్యాన్కి 1, 2, 3, 4, 5 ఏదైతే బ్యాండ్లు ఉంటాయో ఏ స్పీడ్ని ఎప్పుడు పెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఒకటో స్పీడ్ని ఎప్పుడు పెట్టాలా, రెండో స్పీడ్ని ఎప్పుడు పెట్టాలా, మూడో స్పీడ్ని ఎప్పుడు పెట్టాలా, ఐదో స్పీడ్ని ఎట్లా పెట్టాలా, మేయర్ ఎన్నికని ఏ విధంగా గెలవాలా, మేయర్ ఎన్నికల్లో ఎలా ప్రపంచం రావాలా అనేది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు వారు ఇచ్చింది. ముఖ్యంగా కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, మంత్రుల నుంచి కూడా అందరూ కూడా కాయకష్టం చేశారు. కాయకష్టం అంటే చేతులన్నీ కూడా గడ్డకు పట్టిపోయి కణితులు చెందే విధంగా కష్టపడి ఇవాళ వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలామందికి లంచాలు ఇచ్చారు, అలాగే ఓట్లు కొనుక్కున్నారు అని చెప్పి అంటున్నారు. గత ప్రభుత్వంలో మీరు చేశారని చెప్పి ఇవాళ చేయాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లారో, ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయో, ప్రజలు వాటిని తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు తప్ప ఎక్కడ కూడా డబ్బులు కమ్ముడుపోలేదు, ఎక్కడ కూడా డబ్బులు తీసుకున్న దాఖలాలు లేవు. మీరు చేశారని చెప్పాను కూడా అన్ని ప్రభుత్వాలు అలా చేస్తాయి, అందరు ఓటర్లు అలా చేస్తారనుకుంటారు, అది తప్పు. అది కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఒక విజ్ఞాపన చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా బీసీలను మీరు మోసం చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అనౌన్స్ చేయండి, మళ్ళీ బీసీలు మీ వెనకాల ఉంటారు. కానీ మీరే పరిపాలన చేయాలా, మీ బంధువులే పరిపాలన చేయాలా, మీ కొడుకులే ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్న వాటమే మీరు పతనం అయిపోయింది మీ పార్టీ. అందువల్ల నేను ఇప్పుడు కానీ మరి బీసీలు ముఖ్యమంత్రిని చేయండి, మీ పార్టీ మళ్ళీ మనుగడకు వస్తుంది, ప్రజల్లో నమ్ముతారు. డబ్బులు వెదజల్లాల్సిన పని లేదండి. ఇవాళ ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు 50,000 నుంచి 60,000 ఇచ్చింది. ఒకటి అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, 18,000 కానీ, డాక్టరా మహిళ కానీ, రజకులకు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ ఈ సంక్షేమ పథకాలు అన్నీ కలిపితే నెలకు 50,000 రూపాయలు కుటుంబంలో పిల్లవాడు, తల్లి, తండ్రి, తల్లి, తండ్రి అందరూ ఆదాయ పరులు అవుతుంటే ఇంకా ఓట్లు ఎవరు కొనుక్కుంటారండి? ఓట్లు కొనాల్సిన పరిస్థితి ఉంది, అమ్ముడు పోవాల్సిన పరిస్థితి ఉంది. అందువలన ఎవరికి అమ్ముడు పోలేదు. ఏదైతే ఉంది నిస్వార్థంగా అందరూ కూడా ఆలోచించి ఫ్యాన్ గాలికి వైఎస్ఆర్సిపికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భయపెడతాం. ఎందుకండి ఓటర్కి నిర్భయంగా ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పాడు, నిర్భయంగా ఓటు వేయండి. మీకన్నీ కూడా పోలీసులు అండదండలు, ప్రజల అండదండలు అన్నీ ఉంటాయి. మీ ఓటు ఒక్కరు మీరు వినియోగించుకోండి, ఎవరు కూడా ఆటంకం రారన్నారు. పోలీసులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు తప్ప మితిమీరి పాత్ర పోషించరు ఎక్కడ కూడా. రూల్స్ ప్రకారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు బ్లూ కోట్స్ కానీ, రక్షకులు కానీ, అనేక పోలీసుకు సంబంధించిన వాహనాలతో అన్నీ కూడా
ప్రచారం చేసి ఓటర్ని ఎలక్ట్ చేసి ఓటర్ని పోలింగ్ కేంద్రాలకు పంపించే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేసి ఓటర్కి దాహం తీర్చే విధంగా మంచినీటి సౌకర్యం కానీ ఎండ లేకుండా టెంట్లు వేసే సౌకర్యాలు కూడా అన్నీ చేసి ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకోమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అదే ఏర్పాట్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరో కూడా పోలీసు జులుం కానీ ఎవరో కూడా ప్రదర్శించలేదు. ఈ 13 జిల్లాలు ఎక్కడైనా సరే ఒక కేసు ఎక్కడైనా దాఖలైందేమో చెప్పండి. పోలీసు పలానా చోట ఈ విధంగా ఎదురు తిరిగిన వాళ్ళ మీద పోలీసు కేసు పెట్టారని కానీ ఎక్కువ శాతం ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చేశారు. సచినపల్లిలో కానీ వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ మీరు దాడులు చేశారు. వైఎస్ఆర్ పార్టీ మీద మీరు దాడులు చేశారు. పోలీసుల మీద అయినా కూడా పోలీసు చూసి చూడనట్టు వదిలేశారు తప్ప వాళ్ళు ఏం జూలు ప్రదర్శించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మనసు మార్చుకుని ప్రజల్లోకి రండి. మీరు మన ప్రచారంలో ఏ విధంగా రెచ్చగొట్టారండి? అసలు మీరు మీరు మనుషులేనా? మీరు పౌరుషం ఉందా? మీరు అన్నం తింటున్నారా? డబ్బులకు అమ్ముడుపోతున్నారా? ఎవరు అమ్ముడుపోయారండి? మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారు అమ్ముడుపోటాకి? మాకు పౌరుషం లేవా? పౌరుషం ఉందబట్టే ఫ్యాన్ గాలి కొట్టేశాం. మనుషులు కాబట్టి ఫ్యాన్ గాలి కొట్టేశాం. మేము సమాజంలో ఉన్నాం కాబట్టి ఫ్యాన్ గుర్తు కొట్టేశాం. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు అన్న మాటలు మీకే ఎదురు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారండి, వాస్తవంగా మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ పార్టీ తెలుగుదేశంతో బీజేపీతో ఎలియన్స్ అయ్యి పోటీలు చేస్తుంది కదా, ఎక్కడైనా ఒకసారి వచ్చి ప్రచారం చేశారా పవన్ కళ్యాణ్? మీరు ఒక్క చోటకు వచ్చి ప్రచారం చేశారా? చేయరా. అలా లోకేష్ గారు ఏం మాట్లాడతాడంటే ఎవరికాళ్ళే డబ్బులు కమ్ముడిపోయారు. ఎవరు అమ్ముడిపోతారండి? అసలు మంగళగిరి రావు పక్కన మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఎలాగో. తప్పు మీరు చేసిన పొరపాటు అండి. తెలుగుదేశం పార్టీని ఉంటా మీరు ఎన్నికల 3 రోజుల ముందే మీరు బహిరంగంగా తన్నుకున్నారు, తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. అది ప్రజలు చాలదా? రేపు వదిలి మీరు గెలిస్తే కూడా ఇదే పరిస్థితి అని చెప్పి ప్రజలు మీరు చేసిన దానికే మీకు ఎమ్మటే ఓటుకు బుద్ధి చెప్పేశారు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఓటు నోటు కేసులో ఎమ్మటే సిబిఐ వాళ్ళు చంద్రబాబు నాయుడు పిలిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ప్రజలు చూస్తూ ఉంటారు. మనం కూడా తిలకిస్తాం అవసరం ఉంటుంది. విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కండి. అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ జరుగుతుంది. విశాఖ ఉక్కుకు అన్యాయం జరిగితే ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు సమైక్యవాదులందరూ ఏ విధంగా బయటకు వచ్చామో పార్టీలకు అతీతంగా సమైక్యవాదులందరం బయటకు వస్తాము. విశాఖ హక్కును కాపాడుకుంటాము. విశాఖ హక్కు కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఆసుపత్రి రాజీనామా చేయండి. అది మన అందరి హక్కు. అది మనం కష్టపడితే వచ్చిన ఉక్కు ఫ్యాక్టరీ. అది దాన్ని ఎవరి చేతుల్లో కూడా పోకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు తిరిగి వాళ్ళకే తిప్పి కొట్టే విధంగా మనందరం అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఒక సమైక్యవాదిగా నేను పిలుపునిస్తున్నాను. కార్పొరేషన్లు అన్ని చోట్ల ఓడిపోయిందండి. ఒక అనంతపురంలోనే కొంచెం ఒక చోట వచ్చింది. ఇక ప్రస్తుతానికి టీడీపీ ఏం చేయాలంటే గ్రామస్థాయిలోకి వెళ్ళి గ్రామాల్లో ఉన్న ఓటర్లందరం కలుపుకొని మళ్ళా ఈ 2 సంవత్సరాలు కష్టపడి ముందుకు వస్తే ఏదైనా చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితులు ఉండాలి తప్ప ఇవాళ చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితులు ఎవరు? ఎందుకంటే వాళ్ళు ఒక్క కులానికే చేసేవాళ్ళు. ఇవాళ 100 కులాలు ఉంటే ఒక్క కులానికే చేసేవాళ్ళు. అందుకని ఒక్క కులం ఓటేశారు కాబట్టి ఓడిపోయారు వాళ్ళు. అమరావతి రాజధాని రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చి రాజధానికి ఇస్తే ఇవాళ మీరు ట్రేడింగ్ ఎవరెవరు చేసుకున్నారు, ఏ మంత్రులు చేసుకున్నారు, ఎవరెవరు చేసుకున్నారు అన్నీ చంద్రబాబు నాయుడే తెలుసు. మున్సిపల్ మంత్రి చేశారు, వ్యవసాయ మంత్రి చేశారు, రెవెన్యూ మంత్రి చేశారు. మీరు ఎన్నెన్ని ఎకరాలు కొన్నారో కూడా జనాలకు తెలుసు అక్కడ. అది వాస్తవంగా మీరు ఒప్పుకోండి. అది రైతు కష్టపడిన భూమి. అది ఆ రైతు కష్టపడిన భూమిని ప్రభుత్వానికి ఇస్తే మీ ఇష్టానుసారంగా ట్రేడింగ్గా రేట్లు తక్కువ చేసి కొటేషన్లు వేసేసుకొని మీరు పొలాలు తీసేసుకుంటే అది కరెక్ట్ కాదు. సిబిఐ వెంటనే విచారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎంతలా ఉన్న దోషులు ఉన్నారో, ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవరినైనా సరే న్యాయస్థానం ముందు పెట్టి వారిని శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి స్థానికుడిగా నేను కోరుతున్నాను. కార్పొరేషన్ ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రభంజనం సృష్టించింది అంటే దానికి ప్రధానమైన కారణం పూర్తి స్థాయి క్రెడిట్ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. ఎందుకంటే ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఒక కులంగానే మతంగానే పార్టీగానే చూడకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశానికే ఆదర్శవంతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పారదర్శకమైన పాలన ఇవ్వటం మూలంగా ప్రజల మేలు మెప్పు పొందారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవాళ ఈ ప్రభంజనం అనేది సాధ్యపడిందని చెప్పేసి మేము
పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నాం, ప్రజలు కూడా దాన్నే నమ్మారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకోండి. అసలు డబ్బు అనేది వెదజల్లే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బును వెదజల్లారు. ఇవాళ వాళ్ళకి డబ్బు వెదజల్లితేనే ఆ నాలుగు ఓట్లన్నా నాలుగు సీట్లన్నా పడినాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి పంచాల్సిన అవసరం లేదు. ప్రజల అభిమానాన్ని కరోనా కష్టకాలంలో కూడా ఇంత ఆర్థిక లోటులో ఉన్న బడ్జెట్ ఆర్థిక లోటులో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా పేదవారి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈ తిండికి దేనికి లోటు లేకోకుండా చూసుకున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాల యొక్క ఫలితాలు ప్రజలు పొందారు. కాబట్టి ఇవాళ ఈ రకమైన ఫలితాలు వచ్చినాయి. కానీ డబ్బుతో ఓట్లు కొన్నారనేది మాత్రం నూటికి 100% అవాస్తవం. అది ప్రజలందరికీ తెలుసు. అసలు ప్రజలను భయపెట్టాల్సిన అవసరమే ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పారదర్శక పాలనను చూసి, ఈ గ్రామ వాస్తు వార్డు వాలంటీర్ వ్యవస్థను చూసి ప్రజలు ఎంతో మెచ్చుకుంటున్నారు. ఎంత గొప్పగా మెచ్చుకుంటున్నారంటే, ఉదయం వీళ్ళు మంచం మీద నుంచి లెగవ మునిపే ఇంటి ముందుకు వచ్చి వార్డు వాలంటీర్ పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇంత గొప్ప పరిపాలన గత చరిత్రలో ఎన్నడూ చూడలేదు. కాబట్టి ఆ యొక్క అద్భుతమైన పాలనను చూసి మెచ్చుకుని ప్రజలు ఇవాళ ఇచ్చేశారే. కానీ ప్రజలను భయపెట్టాల్సిన అవసరమూ లేదు. అటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా అంత అవసరం లేదు. మాకు లోకేష్ గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా కనీసం ప్రజల దగ్గర ఓట్లు అడుక్కోవడం కోసం ఆ మాట అన్న అనకపోతే దిక్కులేదు. కాబట్టి ఆ మాట అన్నారే తప్పితే అది పూర్తిగా నూటికి 100% అవాస్తవం. అసలు రాజీనామాలు చేయాల్సిందే మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ప్రైవేటీకరణని ఈ దేశంలో ఆజ్యం పోసి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. నేను అన్ని ప్రైవేటు పరం చేస్తున్నాను, దేశ ఎకానమీని పెంచుతున్నానని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట అనే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంగిత జ్ఞానంతో ఆలోచించి రాజీనామా చేసి అప్పుడు ఎమ్మెల్సీ పదవులకి, ఎమ్మెల్యే పదవులకి అప్పుడు మా పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకోండి. మాకున్నటువంటి అంచనా ప్రకారం రాబోయే 50 సంవత్సరాల కాలంలో మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అనేటటువంటి ప్రగాఢ విశ్వాసం పార్టీ కార్యకర్తలుగా మాకు కాదు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఫలితాలు పొందుతున్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మేము ఇంకా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బ్రతుకుద్దు అనేటటువంటి నమ్మకాలు అయితే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ లేవు. మాకు ఆ పార్టీతో అంత అవసరం కూడా లేదు. అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్లో సిఐడి నోటీసులు వచ్చినాయి అనేది వాస్తవం. ఆయన కులం కోసం, ఆయన వర్గం కోసం, ఆయన పక్కన భజన చేసేవాళ్ళ కోసం పరిపాలన చేసుకున్నాడు. కాబట్టి తప్పు చేశాడు. కాబట్టి దాని యొక్క ఫలితాలు అనుభవించక తప్పదు. భవిష్యత్తు ప్రజలు చూస్తారు, మనం చెప్పవసరంలా. తప్పు చేసిన ప్రతి ఒక్కడూ కూడా శిక్షణ అనుభవించక తప్పదు. నూటికి 100% తప్పు చేశారు. కాబట్టి నొప్పి లేకుండా పొగరాదు. ఇవాళ పొగ వచ్చిందంటే కారణం అక్కడ ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి ఆ సిఐడి నోటీసులు ఇచ్చింది. అదంతా కూడా ఆన్ ప్రాసెస్ జరుగుద్ది. మనందరం కూడా వీక్షిస్తాం భవిష్యత్తులో.